Welcome to our channel, Make Things Happen As We Can. So, ee roju manam ee video lo intermediate secondary sambandhichi maths 2A subject lo theory of equations part 5 amma. So, already we have uploaded part 4. Okay, 4 parts of theory of equations have been uploaded already. So, when meer ganaka vi chodakapothe meeku playlist lo ganaka vellinatlayite dorukutayi amma. Okay na? Aithe ee part 5 lo important questions em sir? Idi chaala important amma. Idi meeku 7 marks kaithe raavadam jarugutadi. Endukante prasutham manam 2A subject chusukunte 7s anni upload chestunnam. 2B aithe 7s ayipoyayi, 4s lo aithe unnam. Kaapothe integration, definite integration, differential equation veeti meeda manaku oka kachithamaina clarity anedi manaku పబ్లిక్ నుండి అని గవర్నమెంట్ నుండి రాలేదు కాబట్టి ఐ హావ్ హాల్టెడ్ దట్ ఐ హావ్ స్టాప్ ఇట్ ఓకే సో ఇప్పుడు మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి టాపిక్ లోకి వెళ్ళే ముందు ఎంతవరకు మా ఛానల్ కానీ మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాము ఓకే అయితే ఫైండ్ ద పాలినోమియల్ అన్నాడు ఫైండ్ ద పాలినోమియల్ ఈక్వేషన్ అండి ఓకేనా అంటే ఒక పాలినోమియల్ ఈక్వేషన్ కనిపెట్టాలి ఆఫ్ ద డిగ్రీ 5 ఎంత అండి 5 4 అయితే బైపోలిటిక్ 5 అయితే దానికంటే ఒక నేమ్ ఏముండదు సో 5 డిగ్రీ హూజ్ రూట్స్ ఆర్ ద ట్రాన్స్లేట్స్ దీన్ని ఏమంటారంటే ట్రాన్స్లేట్స్ ప్రాబ్లం అంటారమ్మ ఏమంటారు ట్రాన్స్లేట్స్ అంటే ఈ మోడల్ పేరు ట్రాన్స్లేట్స్ అన్నమాట సో ఈ ఈక్వేషన్ ఏమిచ్చారు x పవర్ 5 ప్లస్ 4x క్యూబ్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 11 ఈక్వల్ టు 0 బై మైనస్ 3 అన్నారు ఓకేనా ఇది సో ఫస్ట్ ఏం చేయాలి గివెన్ ఎలా అయితే రాసినా అలానే రాసుకుంటామా సో గివెన్ ద ఈక్వేషన్ x పవర్ 5 ప్లస్ 4x క్యూబ్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 11 ఈక్వల్ టు 0 ఈజ్ ఆఫ్ డిగ్రీ 5 ఆర్ 5 డిగ్రీ అంటే ఏదైనా రాసుకోవచ్చు అన్నమాట అంటే ఏంటి ఈ ఈక్వేషన్ అనేది 5 అన్నమాట దాని యొక్క హైయెస్ట్ పవర్ మనకి ఎంత అమ్మా డిగ్రీ 5 అని రాయండి దాని యొక్క హైయెస్ట్ పవర్ మనకి 5 కాబట్టి ఇచ్చింది రాసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఏం చేయాలి సార్ ఫస్ట్ ఇంతవరకు అయిపోయింది నెక్స్ట్ మనం చూస్తే ఏమన్నాడు బై 3 తో ట్రాన్స్లేట్ అవుద్ది ద ఈక్వేషన్ ఓకే ట్రాన్స్లేట్స్ బై మైనస్ 3 అన్నాడు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మైనస్ 3 అన్నారు అనుకోండి సమ్ అనేది మీరు ప్లస్ 3తో చేయాలి ఎప్పుడైనా మైనస్ 2 అంటే ప్లస్ 2తో చేయాలి ఒకవేళ 2తో అంటే మైనస్ 2 అంటే వాళ్ళు ఏదైతే ఇస్తారో దానికి ఇన్వర్స్ తో మీరు చేయాల్సి ఉంటుంది ఓకేనా 5 అన్నాడు అనుకుందాం మైనస్ 5తో చేయాలి 6 అంటే మైనస్ 6 మైనస్ 7 అంటే 7 అంటే ప్రతిది కూడా ఇన్వర్స్ లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు ఇంకా అయిపోయినట్టే మనకి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఎందుకు సార్ రాశారంటే మైనస్ 3 అన్నది కాబట్టి ప్లస్ 3 అని రాశాను ఇక్కడ కనుక ప్లస్ 3 అన్నది అనుకుంటే ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 అని రాదును ఓకేనా గుర్తుపెట్టుకోండి సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ నాట్ ఎక్స్ పవర్ 5 ప్లస్ ఏ 1 ఎక్స్ పవర్ 4 ప్లస్ ఏ 2 ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏ 3 ఎక్స్ పవర్ 2 ప్లస్ ఏ టూ చూడండి మీరు అర్థం చేయండి ఏ నాట్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫోర్ ఎక్స్ ప్లస్ ఏ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఈ ఈక్వేషన్ అనేది మనకు కావాల్సిన ఈక్వేషన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ కాదమ్మ ఇది ఏదైతే ఈక్వేషన్ వాడు ఇచ్చాడో దాన్ని మనం ట్రాన్స్లేట్స్ అనే మెథడ్ లో మనం పెట్టి చేసినట్లయితే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది ఆ ఈక్వేషన్ ఇది అనమాట సో రిక్వైర్డ్ ఈక్వేషన్ అని చెప్పి రాశాను అంతే ఓకేనా ఇది రాయాలి ఇష్టం చాలా ఇంపార్టెంట్ రైట్ ఏ రాసామో ఫస్ట్ ఏ నాట్ పెట్టండి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ ఫైవ్ వరకు ఎలా ఎలా తెలుస్తుంది సార్ ఎలా తెలుస్తుంది అంటే పవర్ 5 ఇచ్చాడు కాబట్టి ఓకేనా పవర్ 6 అంటే హైయెస్ట్ పవర్ కనుక 6తో ఉందనుకోండి అప్పుడు ఏ నాట్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ వరకు రాస్తారు 7 ఉంటే 7 వరకు రాస్తారు మీకు అంతవరకు ఉండదు ఇదే లాస్ట్ ఓకేనా ఎక్స్ పవర్ 5 ఎందుకు రాశారు సార్ ఎందుకంటే పవర్ 5 కాబట్టి రెండింటికి పవర్ 5 అయితే 5 వరకు మనం ఎక్స్టెండ్ అవ్వాలి సో ఎక్స్ పవర్ 5 ఎక్స్ పవర్ 4 ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 1 ఎక్స్ ఎక్స్ ఉంటుందా ఇంకా ఎక్స్ పవర్ 1 అంటే ఎక్స్ కాన్స్టెంట్ ఓకేనా ఇంతవరకు రాసాం ఇప్పుడు తర్వాత ఏం చేయాలి సింథటిక్ డివిజన్ చేయాలి ఏం చేయాలమ్మా సింథటిక్ డివిజన్ బై సింథటిక్ డివిజన్ మనకు ఒక పెద్ద మోడల్ అయితే వస్తుంది సో దానికి ఎక్కువ స్పేస్ అయితే కావాలి ముందు ఇంతవరకు నోట్ చేసుకోండి దాని కంటిన్యూషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అవే స్టెప్స్ అయితే ఇక్కడ రాసాను చూడండి ఎక్స్ పవర్ 5 ఫోర్ ఎక్స్ క్యూ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది మనకి ఇచ్చారు కదమ్మా అదే రాశాను బై మైనస్ 3 అన్నారు కాబట్టి ఇది చాలా క్లియర్ గా వినమ్మా కన్ఫ్యూజ్ అయిపోతాను సింథటిక్ డివిజన్ సింథటిక్ డివిజన్ ఫస్ట్ ఏం చేయాలి
ఇలా వేసుకుందాం ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత ఈ స్పేస్ సరిపోకపోవచ్చు, ఎందుకంటే చాలా ఎక్కువ స్టెప్స్ వస్తే ఇక్కడికి వేసుకుందాం ఫస్ట్ స్టెప్. ఏం చేయాలంటే క్లియర్గా వినండి, ఇది రఫ్ చేసేయండి ఓకేనా. తర్వాత ఎలాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఇదే రాసుకోవాలి ఓన్లీ, రైట్. నెక్స్ట్ ఇక్కడ పైన ఏదైతే ఈక్వేషన్ వాళ్ళకి ఇస్తారో, అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 5 ఈక్వేషన్ ఇచ్చినా, ఎక్స్ పవర్ 4 ఈక్వేషన్ ఇచ్చినా, ఎక్స్ క్యూబ్ ఇచ్చినా, వాట్ ఎవర్ ద ఈక్వేషన్ వుడ్ బి, యూ హ్యావ్ టు రైట్ ద కోఫిషియన్స్. కోఫిషియన్స్ అంటే ఏంటండి, 3x క్యూబ్ అని ఉందా అనుకుందాం, ఎక్స్ క్యూబ్ కోఫిషియన్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. 2x పవర్ 5 ఉంది అనుకుందాం, ఎక్స్ పవర్ 5 యొక్క కోఫిషియన్స్ ఏమవుతుంది, 2 అవుతుంది. అంటే దాని ముందు ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని మనం కోఫిషియన్ అంటాం. సో ఇక్కడ మీరు ఏం చేయాలండి, ఫస్ట్ 1 ఎక్స్ పవర్ 5 1, ఎక్స్ క్యూబ్ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్స్ పవర్ 5 తర్వాత మనకి నార్మల్గా ఈక్వేషన్ ఏదైనా సరే చూసుకుంటే ఎక్స్ పవర్ 5, ఎక్స్ పవర్ 4, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కాన్స్టెంట్ ఇలా ఉండాలి. అంటే 5, 4, 3, 2, 1 కాన్స్టెంట్ అంటే ఇలా లైన్గా మనకి ఉండాలి. ఒకవేళ ఫోర్త్ ఈక్వేషన్ అయితే ఎక్స్ పవర్ 4, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కాన్స్టెంట్. ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే పవర్ 2 కాబట్టి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కాన్స్టెంట్. అంటే ఇది మనకు లైన్గా జరిగేది. బ్యాక్ నుండి చూసుకుంటే 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 1, 2 అంటే ఈ విధంగా ఉండాలి. కాన్స్టెంట్ వదిలి సెలెక్ట్ చేయండి ఓకేనా, కాన్స్టెంట్ కలిపి లెక్క చేయద్దు. సో ఈ విధంగా మనకి లైన్గా సీక్వెన్స్లో ఉండాలి. సీక్వెన్స్లో లేదు సార్ అన్నప్పుడు ఏం చేయాలమ్మా, అక్కడ మనం 0 పెట్టుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ పవర్ 5 ఉంది, ఎక్స్ పవర్ 3 ఉంది, కానీ ఎక్స్ పవర్ 4 ఉందా, లేదు. ఎక్స్ పవర్ 4 లేదు కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు పుట్ 0 ఓకేనా. మళ్ళీ ఎక్స్ పవర్ 3 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 3కి ఎంత ఉంది, 4 ఉంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ చూడండి, ఎక్స్ పవర్ 5, ఎక్స్ పవర్ 4 లేదు, ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్కి ఎంత ఉంది, -1 ఉంది. ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏముండాలి, ఎక్స్ ఉండాలి అంతేనా. ఇక్కడ ఎక్స్ ఉందా, ఎక్స్తో ఏదైనా వాల్యూ ఉందా, లేదు కాబట్టి మళ్ళీ మీరు యూ హ్యావ్ టు పుట్ 0 అగైన్. ఇప్పుడు కాన్స్టెంట్ 11 ఉంది, 11 అంతే కదా, ఎక్స్ తర్వాత కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి కాన్స్టెంట్ ఉంది సరిపోయింది ఓకేనా. ఒకవేళ కాన్స్టెంట్ లేదనుకుందాం అప్పుడైనా 0 పెట్టుకోవాలి, అలా లేదన్నా సరే అక్కడ ఇచ్చింది ఒకటి మిస్ అవుతుంది అంటే యూ హ్యావ్ టు పుట్ 0 రైట్. ఇది ఓకేనా, 1 అలా వచ్చింది, 0, 4, -1 మళ్ళీ లేదు కాబట్టి 0, మళ్ళీ 11 క్లియర్ ఇంతవరకు వినండి. నెక్స్ట్ దీని కింద ఫస్ట్ ఎప్పుడు కూడా 0 వేయాలి, చాలామంది అడిగారు ఇక్కడ ఎందుకు సార్ 0 వేయాలని చెప్పి చాలామంది అయితే అడగడం జరిగింది. 0 అనేది ఖచ్చితంగా మనం పెట్టాలమ్మా. నేను మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఒక సమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, అందులో మనం ఎలా పెడతాం, 0, 2, 3 0s పెడతాం ఖచ్చితంగా ఓకేనా. అలానే ఇక్కడ కూడా 1 0 ఫస్ట్ పెట్టేయాలి క్లియర్ ఓకే. ఇప్పుడు ఈ యాడ్ చేయాలి, ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఇక్కడ ఏ అంటే ఇక్కడ ఏది వచ్చినా, ఇక్కడ ఏది వచ్చినా, ఇక్కడ ఏది వచ్చినా అన్నింటికి కూడా ఎడిషన్ చేసుకుంటే ఎలా, సబ్ట్రాక్షన్ అంటూ ఉండదు. సో 1 + 0 ఎంత అమ్మా, 1 ఎంత, 1. ఇక్కడ ముందు ఏం చేయాలి, ఇక్కడ -3 ఇచ్చాడు కాబట్టి 3తో సంబంధం జరగాలి. సంబంధం దేంతో జరగాలి, 3తో జరగాలి. వై, బికాస్ వీఆర్ గివెన్ -3. ఇఫ్ ఈ హాస్ గివెన్ -8 దెన్ వీ వుడ్ హావ్ డన్ ద సమ్ విత్ 8. ఇఫ్ ఇట్ ఈస్ 8 దెన్ వీ వుడ్ హావ్ డన్ ద సమ్ విత్ -8. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఉన్నదానికి ఇంకొకటి రివర్స్లో తీసుకోవాలి. సో ఇక్కడ -3 ఉంది కాబట్టి వీ హ్యావ్ టు పుట్ 3. సో 1 + 0 ఎంతమ్మా, 1. ఇప్పుడు ఈ 2 ఇంటూ చేయాలమ్మా, క్లియర్ అయినా. ఇది ఏం చేయాలి, 1 + 0 చేసే 1 వచ్చింది, 1 × 3 చేయాలి, 1 × 3 = 3 వచ్చింది ఇక్కడ చేయాలి ఓకేనా. నెక్స్ట్ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ 2 ప్లస్ చేయాలి కదా, 0 + 3 = 3. ఇప్పుడు మళ్ళీ ఈ 2 చేయాలి, 3 × 3 = 9 ఓకేనా. ఇప్పుడు 9 + 4 ఎంతమ్మా, 30 ఇక్కడ చేయాలి, 30 × 3 అంటే ఏదైతే ఇక్కడ వస్తుందో అది దీంతో చేయాలి. ఈ 2 చేసే వచ్చింది ఇక్కడ చేయాలి ఓకేనా. సో 13 × 3 = 39 ఓకే. ఇప్పుడు -1 + 39 అంతా ఈ 2 ప్లస్ చేయాలి, -1 + 39 ఎంతమ్మా, 38 ఓకేనా. 38 × 3 మళ్ళీ చూడండి, 38 × 3 ఎంత, 38 × 3 114 అంతేనా, 114 ఇక్కడ 114 వేయాలి ఓకేనా. ఇప్పుడు 0 + 114 ఎంతమ్మా, 114. సో 114 ఇప్పుడు ఈ 114 మళ్ళీ దేంతో చేయాలమ్మా, 3తోనే చేయాలి. ఏమవుతుంది అప్పుడు, 114 × 3 అవుతుంది, ఎంత అవుతుందమ్మా, 3 = 3 = 342 ఎంత, 342. ఇప్పుడు మళ్ళీ 342 + 7 ఎంత, 353 ఓకేనా. ఎంత వచ్చింది, 353 వచ్చిందా లేదా. సో ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఫైనల్గా ఇది దీన్నే A5 అని అనుకుంటాం
ఏం అనుకోవాలి ఏ ఫైవ్ అనుకోవాలి. మనం ఒక ఈక్వేషన్ అనుకున్నాం ఏ నాట్ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ ఏ వన్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ అలా అనుకున్నావా, అందులో ఏ పవర్ ఫైవ్ అంటే ఏ ఫైవ్ ఒక వాల్యూ ఇది అమ్మా, ఏ పవర్ ఫైవ్ కాదు ఏ ఫైవ్ ఒక వాల్యూ ఇది, ఓకేనా? అంతవరకు వదిలేదు అంటే కాన్స్టెంట్ వస్తుంది ఇప్పుడు మనకి. నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఇంకొక స్టెప్ చేయాలి. ఇక్కడ ఎంత వన్ కదా, మళ్ళీ వన్ కదా జీరో, అంటే స్టార్టింగ్ ప్రతి దాని దగ్గర కింద జీరో అనేది ఫిక్స్డ్ కామన్, ఎంత పెద్ద సమ్ చేసినా ఓకేనా, వాట్ ఎవర్ సమ్ యూ డూ యూ హ్యావ్ టు పుట్ జీరో, దట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ వన్ ప్లస్ జీరో అన్ని మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ లే, వన్ ప్లస్ జీరో ఎంతమ్మా వన్, అదే ఇక్కడ వేస్తారు ఓకేనా. వన్ ఇంటూ మళ్ళీ పై దానికే ఇక్కడ ఏ వాల్యూస్ లేవు కదా, వన్ ఇంటూ మళ్ళీ త్రీ, అంటే లాస్ట్ వరకు కూడా దీంతోనే చేయాలి ఓకేనా. వన్ త్రీ సార్ త్రీ, త్రీ ప్లస్ త్రీ ఎంతమ్మా సిక్స్, ఓకేనా సిక్స్, సిక్స్ త్రీ సార్ ఎయిటీన్, ఎంత థర్టీ వన్, థర్టీ వన్ త్రీ సార్, చూడండి ఏం లేదు ప్లస్లే చేస్తున్నాను, త్రీ ప్లస్ త్రీ సిక్స్ చేశాను, సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ చేశాను, మళ్ళీ థర్టీన్ ప్లస్ ఎయిటీన్ ఎంత థర్టీ వన్, థర్టీ వన్ ఇంటూ మళ్ళీ త్రీ చేయాలి, అర్థమవుతుందా? ఎంత వస్తుంది నైంటీ త్రీ, అంతేనా? అప్పుడు ఎంత వస్తుంది మళ్ళీ వన్ థర్టీ వన్, ఓకే మళ్ళీ వన్ థర్టీ వన్ ఇంటూ త్రీ చేయాలి. చూడండి అబ్జర్వ్ చేయాలి, వన్ థర్టీ వన్ ఇంటూ త్రీ అంటే అన్ని ఇంటూలే మొత్తం కూడా, సో ఎంత వస్తుంది త్రీ నైన్ త్రీ, త్రీ నైంటీ త్రీ, ఓకే త్రీ నైంటీ త్రీ ప్లస్ వన్ ఫోర్టీన్ ఎంత వస్తుందమ్మా ఫైవ్ నాట్ సెవెన్, ఫైవ్ నాట్ సెవెన్. చూసుకోండి ఎడిషన్స్ ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ ఇవన్నీ బాగా కొద్ది ఫాస్ట్గా ఉంటే మనకు సమ్ అవుతుంది. ఇక్కడతో చూడండి ఇది ఏ ఫైవ్, ఇక్కడది ఆపేస్తాం ఎందుకంటే మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోకూడదు కదా, ఇది ఎంతవరకు అంటే దాని ముందు స్టెప్లో ఇది ఆపేయాలి నెక్స్ట్ది, ఓకేనా? ఇది ఏ ఫోర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మళ్ళీ సిమిలర్ ఎలా వేసుకుంటారు, జీరో మళ్ళీ కామన్, వన్ ప్లస్ జీరో అగైన్ వన్, వన్ ఇంటూ త్రీ త్రీ, సిక్స్ ప్లస్ త్రీ నైన్, నైన్ త్రీ సార్ ట్వంటీ సెవెన్ అంటే ఎంత వస్తుంది ఫిఫ్టీ ఎయిట్, ఓకే ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ మళ్ళీ త్రీ చేయాలి, అంటే ఇదంతా కూడా కామన్ అనమాట అదే స్టెప్. అంటే మీకు ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది వస్తే యూ కెన్ డూ ద రిమైనింగ్ స్టెప్స్. సో ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ మళ్ళీ ఎంత చేయాలి త్రీ, ఎంత వస్తుంది వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫోర్, ఓకేనా వన్ సెవెంటీ ఫోర్, మళ్ళీ ఇక్కడ వన్ సెవెంటీ ఫోర్ వేస్తారు. మళ్ళీ ఇప్పుడు వన్ సెవెంటీ ఫోర్ వన్ థర్టీ వన్ ఎంత వస్తుంది త్రీ నాట్ ఫైవ్, త్రీ నాట్ ఫైవ్, మళ్ళీ ఈ వాల్యూని ఏమనుకుంటారు ఏ త్రీ అని అనుకుంటారు. క్లియర్? అంటే ఎక్కడైతే ఉందో దాని ముందు స్టెప్తో ఆపుకుంటూ వెళ్ళిపోతాను, చూడండి అలా ఫైనల్గా మీకు ఒకటి వచ్చేస్తుంది. మళ్ళీ దీని కింద వెరీ గుడ్ జీరో, వన్ ప్లస్ జీరో అగైన్ వన్, వన్ త్రీ సార్ త్రీ, ఓకే ట్వెల్వ్ ఎంత వస్తుంది ట్వెల్వ్, మళ్ళీ ట్వెల్వ్ త్రీ సార్ సేమ్ థర్టీ సిక్స్, అర్థమవుతుందా? అప్పుడు ఎంత అవుతుంది ఎయిటీ ఎయిట్ నైంటీ ఫోర్, అంతేనా నైంటీ ఫోర్, నైంటీ ఫోరే కదా ఎస్. సో ఈ నైంటీ ఫోర్ మళ్ళీ ఏమవుతుంది ఏ టూ అవుతుంది, అంటే మీకు ఏ ఫైవ్ ఏ ఫోర్ ఏ త్రీ ఏ టూ వచ్చింది. ఇంకొక స్టెప్ మళ్ళీ జీరో, వన్ ప్లస్ జీరో వన్, వన్ త్రీ సార్ అగైన్ త్రీ ఎంత ఫిఫ్టీన్, దెన్ ఇట్ వుడ్ బి ఏ వన్, అంటే చూడండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్, ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఏం మిగిలింది, ఇంకొకటి జీరో పెట్టుకుంటారు మళ్ళీ, వన్ ప్లస్ జీరో వన్, దిస్ వుడ్ బి ఏ నాట్, ఓకే అంటే ఏ నాట్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ టిల్ ఏ ఫైవ్ వి గాట్, అయిపోయలేదా? ఇప్పుడు దేర్ ఫోర్ చూడండి ఈ క్యాలిక్యులేషన్స్ మాత్రం మీరు మర్చిపోకూడదు, చాలా క్లియర్గా వినండి మళ్ళీ డౌట్ ఉంటే. ఓకే అయితే మనకి ఈ వాల్యూస్ అన్ని వచ్చేసాయి, స్టార్టింగ్ ఒక ఈక్వేషన్ మనం అనుకున్నాం ఏంటి ఏ నాట్ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ అలాగా, సో ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ నాట్ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ ఏ వన్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఏ టూ ఎక్స్ క్యూ ప్లస్ ఏ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఫోర్ ఎక్స్ ప్లస్ ఏ ఫైవ్, ఇదే కదా ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు ఇది వాల్యూస్ పెట్టడమే, ఏ నాట్ అంటే వాల్యూ ఎంతమ్మా వన్, చూసుకోండి పై వేసేయగలరు ఏ ఫైవ్ వేసేస్తారు చాలామంది కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్లస్ ఏ వన్ అంటే వాల్యూ ఎంతమ్మా ఫిఫ్టీన్, సో ఫిఫ్టీన్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఏ టూ అంటే నైంటీ ఫోర్, నైంటీ ఫోర్ ఎక్స్ క్యూ ప్లస్ ఓకే ఏ త్రీ అంటే త్రీ నాట్ ఫైవ్, త్రీ నాట్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అయిపోయింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉన్నదే మీరు చూసి రాసొచ్చు ప్లస్ ఫైవ్ నాట్ సెవెన్, ఫైవ్ నాట్ సెవెన్ ఎక్స్ ప్లస్ అన్ని ప్లస్లే, మీకు ఒకవేళ ఇక్కడ కనుక ఎక్కడైనా మైనస్ వచ్చింది అనుకోండి అప్పుడు అక్కడ మైనస్ అవుతున్నాం కానీ అన్ని ప్లస్లే మనకి, ఓకేనా? సో ఫైనల్గా కాన్స్టెంట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఈక్వల్ టు జీరో అయిపోయిందా మన సమ్, ఓకేనా? సో ఈక్వేషన్ ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దానికి ఇది మీరు ఫైనల్గా ఏం చేస్తారు దేర్ ఫోర్
this is the required equation. Okay, this is the required equation. So these are the roots of this. And then the roots are the roots. Okay, the roots are the translates of the given equation. And cheppi meeru ikkada tho sum anedi end cheyali. Okay, note chestunnama. So this procedure anedi ekkada kuda marchipovaddu. Gurtu pettukondi ee 3 anedi ikkada ichina minus 3 kaabatti teesukundam. Reverse lo teesukovali edaina sare. Alage ivanni kuda 0 eppudu pettalo anedi meeru chusukoni cheyali. Okay, na ivanni kuda additions. అంతే లాస్ట్ ఏమైతే వస్తారు ఏ ఫైవ్ ఏ ఫోర్ ఏ త్రీ ఏ టూ ఏ వన్ అని చెప్పి ఇలాగే ఇద్దరు అంటే మీకు ఇలా రావాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా రావాలి. రైట్, చూడండి 90 డిగ్రీస్ వచ్చింది ఒక ట్రయాంగిల్ షేప్ లో, గుర్తుపెట్టుకోండి అది. ఇప్పుడు మనం